ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి. కానీ వీళ్ళు విడిపోయిందే కాక కలిసిమెలిసి ఉన్న వాళ్ళని కూడా విడతీస్తున్నారు. కానీ వీళ్ళని విడతీయడానికి కారణాలు ఏంటి తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ హర్ టీమ్. ఇంత రొమాంటిక్ సాంగ్ వేస్తే పేపర్ చదువుకుంటాడేంటి? ఇండైరెక్ట్ గా రచ్చగొడతాడు. భార్య అందంగా తయారయ్యి భర్త పక్కన కూర్చుంటే అది భర్త చూసి వెంటనే బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి నెమ్మదిగా కూర్చోబెట్టి ఓపుగా లేదన్నాడు ఓపుగా లేదన్నాడు. ఇంకోసారి భర్త ఆఫీస్ నుంచి రాగానే భార్య ఆశగా వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటే భర్త ఏమన్నాడంటే ఓపుగా లేదన్నాడు. అదే ఫస్ట్దే రెండోదే ఫస్ట్దే రెండోదే. రాశాను కదా, ఏ రాసినప్పుడు ఆప్షన్ ఏబిసి అని రాశాను. భర్త ఆఫీస్ నుంచి రాగానే భార్య ఆశగా గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటే శ్వాస ఆడటం లేదు వదలమన్నాడు వదలమన్నాడు. ఇండైరెక్ట్ గా ట్రై చేసినా ఏం ప్రయోజనం లేదు. అబ్బా సరే అండి ఒక ముద్ద ఇవ్వండి. ముద్దు ఇవ్వటానికి యుద్ధం అయినా సరే 6 గంటలకు ఆపుతారు. నువ్వు అర్ధరాత్రి అయినా సరే నువ్వు ముద్దు అడుగుతున్నావు. అదేంటండి రాత్రి ఎన్ని సార్లు లేపాలో మిమ్మల్ని. నువ్వు లేపుతావన్నా తెలుసు, అందుకని నిద్ర మాత్రం లేచి పడుకున్నాను. ఏంటండి ఏం తక్కువ నాకు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆగాగాగు, నీ చెప్పు అయితే చిన్నదే, నా చెప్పు తీసుకో పెద్దదే పెద్దదే. నాతో ఉండాలని లేదా? లేదు. నన్ను వదిలి ఎలా ఉంటావు నేను చూస్తా. నువ్వు ఎలా ఉంటావు నేను కూడా చూడన్నావు, నీ పక్కనే ఉంటాను నేను. ఇంట్లో మంచిగా కూర వండి పెట్టే పిల్లని నేను. ఆ పైకి వెళ్ళిపోతే 60 కూరలు కొనుక్కొని తినొచ్చు. ఆడదంటే అవ్వాలనుకుంటున్నాడు. నేను ఒంటరిగా ఉండి బతకలేనా మేడం? మొగుడు ఉంటేనే బతకగలనా? నేను ఒంటరిగా ఉండి బతుకుతాను. డార్లింగ్ ఈ చీరలో నువ్వు ముద్దొస్తలావే. ఉత్తుత్తి పిల్లంగా ఒక ముద్ద, నాది ఒరిజినల్ పిల్లం శ్రీవాణి. ఈ చీరలో నువ్వు ముద్దొస్తున్నావు. నేను సాయంత్రం వచ్చేటప్పుడు నీకోసం మల్లెపూలు తేనా, కాజు పూలు తేనా, విరజాజి తేనా 3 తీసుకురానా? సూపర్ తెచ్చేస్తాను. ఓకేనా బంగారం? సాయంత్రం నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మల్లెపూలు దానా, బంతిపూలు దానా? ఏమండి ఆ పూలతో పాటు విగ్గు తీసుకురండి, విగ్గు ఒకటే చిక్కు పడింది. లేడీ గేటప్పుడు జంట చేసుకుంటే ఎలాగే ఉంటది. నేను ఆఫీస్కి వెళ్తా, బాయ్. హాయ్ బ్రో. ఆఫీస్కి వెళ్దామా? పదా మొగుడు లేక నేను అల్లాడిపోతుంటే నా కళ్ళు ఎదురుగా ఇంత అన్యోన్యంగా ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తారు. ఎడగొట్టాను ఆఫీస్కి లేట్ అయితే. హలో హలో, నేను మీ పక్కింట్లోనే ఉంటాను, అన్ని చూస్తూ ఉంటాను. చాలా అన్యోన్యంగా ఉంటారు మీరు అసలు. అవునండి. మీలాగే మొగుళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా ప్రేమగా క్యారేజ్ వండి పెడతారా? వాళ్ళకి ఉదయాన్నే హడావడిగా ఏ దొరికితే అది కోసి కూర వండి పంపించేస్తారు. అదే వెళ్ళిపోయిన తర్వాత చికెన్ మటన్ వండుకొని తింటారంట. ఒకసారి ఎందుకంటే మంచిది చూసుకోండి, వాసన మాత్రం మీ ఇంట్లోంచే వస్తుంది. చికెన్ వాసన మా ఇంట్లోంచి వస్తుందా? నాకైతే గుత్తంకాయ కూర వండి పెట్టింది. గుత్తంకాయ కూర పెట్టిందా? నా మొహాన్ని పచ్చడేసింది బాసు. నీ మొహాన్ని పచ్చడి కాదు, పేర కొట్టాలి పేర కొట్టాలి. ఓ ఎందుకని మంచిది ఒకసారి చెక్ చేద్దన్నాడు. ఒసే శ్రీవాణి ఇంట్లో ఏముండవు, ఒక్కొక్క కోడ నాకు ముష్టి గుత్తంగా కూర పెట్టి నువ్వు కోడుకూర వండుతున్నావు. ఎవడికోసమే ఎవడికోసం వండుకో చెప్పు. ఏంటే నాకు మొహాన పచ్చడి మెతుకులు వేసి నువ్వు ఇంట్లో ఏ వండుకున్నావే? మటన్ ఉండేనండి. ఏవే నా మొహాన వేసి నువ్వు మటన్ తింటావే? ఎందుకండి పాపం పిల్లల్ని అలా కొడుతున్నారు? కొట్టాలా నరకాలని చికెన్ కూర వండి మళ్ళీ నాటకాలు. మీరు లోపలికి వెళ్ళండి. వాళ్ళు కావాలనే ఆఫీస్ లో కొత్త రుచులు మరిగి అలా చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నెత్తి మీద జుట్టు లిప్స్టిక్ మరకలు ఏవో ఉంటాయి, చూస్తూ ఉంటాడు. కావాలంటే ఎలాంటి ఎలాంటి ఎందుకలా కాపురాలు అలా నిప్పులు పోస్తావు అంటాను? వాళ్ళ కాపురాలు నిప్పులు పోయకూడదు అంటే నువ్వు నా ఇంటికి రావాలి. నా మీద నిప్పులు పోయడానికి ఇక రాడేస్తున్నది మూసుకొని ఉండు. సరే అయితే సరే అయితే. యా టెల్ మీ బాస్ ప్లీజ్ అర్జెంట్ వర్క్ ఫినిష్ దట్ ఓకే. ప్రెజర్ ఎక్కువ అవుతుంది మేడం ఆఫీస్ వర్క్ అన్ని నేనే చూసుకోవాలి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవును. ఇదిగోండి ఇప్పుడే పూజ చేశాను, హారతిస్తా. ఓకేనా? వీళ్ళ కొంపలు కూలిపోవను. అండి ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఆఫీస్ నుంచి వచ్చా. ఆఫీస్ నుంచి వస్తే ఈ బొచ్చే గుండి మీద ఈ ఎంటికేంటో. అది ఆఫీస్ నుంచి వస్తుంటే కోడి నెత్తి మీద పని పడుతుంది. చూడండి అమ్మ విడ్డోరం కోడి ఎగురుకుంటా.
ఏమండి చూడండి మీరన్న ఎందుకలా కొడతారు లోపలికి వెళ్ళి కలిసిపోండి మళ్ళీ అమ్మయ్య పొల్లలు పెట్టి ఇదక తీసేశారు నీ జీవితం ఎలా నాశనం అయిపోయింది ఆ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు అలా నాశనం చేయకూడదు అంటే నువ్వు ఇంటికి రా ఏ నా జీవితం నాశనం చేయడానికే నా జీవితం నాశనం చేయడానికే ఏంటండి మీరు వస్తారా రారా ఇంటికి నేను రాను అక్కడ వచ్చేదాకా ఇంత చేస్తా నా కళ్ళెదురుగా ఎవరు హ్యాపీగా ఉంటున్నారని వీలేదు ఇంత ప్లాన్ చేసి ఇలా కలిసిపోయారంటే అబ్బా ఇప్పుడు చెప్తా హలో ఈ డబ్బులు తీసుకోండి ఆ ఇంట్లోకి ఒకసారి ఈ ఇంట్లోకి ఒకసారి నేను చెప్పినట్టు పరిగెట్టొచ్చేయండి ఓకేనా వెళ్ళండి ఆఫీస్ వర్క్ ఎక్కువైంది ఎవరో మా ఇంట్లో నుంచి ఎవరో వస్తున్నారు ఎవరప్పా మా ఇంటి వాటి అసలు ఏంటో ఈ వింటారు మొగుళ్ళు ఆఫీస్కి వెళ్ళడం పెళ్ళాలేమో ఇంత దిగజారి అవునా ఇప్పుడు వెళ్ళి అడిగితే అది చూడండి అమాయకంగా ఎవరు వచ్చారు ఎవరు లేరే అంటారు వెళ్ళండి చెక్ చేసుకోండి బయటికి రావే ఎవడాడు నేను అక్కడ ఓవర్ ల్యాప్ చేస్తాడు సరే మాట్లాడు సరే మాట్లాడు మా ఇంటి వెళ్ళారు కదా వాడెవడు అయ్యో ఇలా అలా ఉంటారు కాదు కానీ ఇందాక ఎవరిన వెళ్ళిన అబ్బాయి ఎవరో ఏంటో అదే ఎవడేవాడు నటించకు వాడెవడో చెప్పు నువ్వు వాడెవడో చెప్పు ఫస్ట్ ఉసే నాకు తెలియకుండా ఎంత పని చేస్తున్నావే నువ్వు ఆడవేళ మీద మీ అగత్యం కిట్టు పెట్టుకొని వీసు వీసేసుకుంటావు నువ్వు సరదా తీరిందే నేనేం చేశాను నువ్వే చేసే మరి పెట్టినందుకు కదా తండ్రి ఇప్పుడు నేనే పెట్టారు ఏం పెట్టింది నీకును మీ ఆవిడకైనా ఆయనకి అలా ఆవిడకి పెట్టింది దివాని వాయించదు ఇప్పుడు ఏమే బాగుడు కప్పు మక్కుందా జరగండి అంకుల్ బావి కాడ కప్పలా కూర్చొని మా నిప్పు చాలండి 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 చచ్చిపోయిందంటే మళ్ళీ తర నేను బాధపడాలి లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా skit rowdy rohini concept was very nice but rohini it was a well effort you know well executed but everybody is down well రోహిణి నీ కాన్సెప్ట్ చాలా బాగుంది నేను అన్నట్టు సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న విషయంతో చాలా రిలేట్ చేసుకోవచ్చు హిలేరియస్ గా అనిపించింది మేమిద్దరం అయితే బాగా ఎంజాయ్ చేసాం వెరీ నైస్ రోహిణి